కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు శాసన మండలికి సెలవు ప్రకటించారు. ఇవాల్టి సమావేశంలో దివంగత ప్రజా ప్రతినిధులకు సంతాప తీర్మానాలు చేపట్టనున్నారు. గవర్నర్ ప్రసంగంలో రేపు ఉభయ సభల్లో ధన్యవాద తీర్మానం చేపట్టనున్నారు. ఇదేంసకు సంబంధించి మూడు డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్ గుడ్ మార్నింగ్. ఇవాళ రెండో రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ శాసన మండలికి కూడా సెలవు ప్రకటించినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ కార్తిక్. మరి కాసేపట్లో శాసనసభకు సంబంధించి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ముఖ్యంగా దివంగత సభ్యుడితో పాటు మాజీ శాసనసభ్యులకు సంబంధించి కూడా సంతాప తీర్మానాలను ప్రభుత్వం చేపట్టనుంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అనేటువంటి నోముల నరసింహతో పాటు ఫార్మర్ మెంబర్స్ గుండా మల్లేసు, నాయని నరసింహారెడ్డి, కమటం రామరెడ్డితో పాటు మధుసూదన్ రావు, కట్టా వెంకట నరసయ్యతో పాటు దిగ్రియాల శ్రీనివాస్, చింగళ బన్నన్న, వీరారెడ్డి వీరందరికీ కూడా ఈరోజు అసెంబ్లీలో సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఈరోజు సంతాప తీర్మానాల తర్వాత రేపు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ సంబంధించినటువంటి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా రేపు సాయంత్రం బడ్జెట్ కి సంబంధించి కేబినెట్ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ఆ బడ్జెట్ కి సంబంధించి ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ రోజు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి బీఏసీ సమావేశానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారి కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలకు ఆహ్వానం అందింది. అలాంటిది మేము ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మాకు ఎటువంటి బీఏసీ సమావేశానికి సంబంధించి ఎటువంటి ఆహ్వానం అందలేదంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. బీఏసీ సమావేశానికి సంబంధించి ఎందుకు ఆహ్వానం పలకలేదు, దానికి సంబంధించి ఈ రోజు స్పీకర్ ని కలిసి మా నిరసన తెలియజేస్తామంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్.